మంచితనం ముసుగు వేసుకుంటారు, మాయ మాటలతో దగ్గర అవుతారు. వాళ్ళ టార్గెట్ మాత్రం ఒక్కటే, అమ్మాయిల్ని మోసం చేయడం. అందుకు ఎంతకైనా తెగిస్తారు, ఎన్ని ఎత్తుగళ్ళనే వేస్తారు. టెక్నాలజీని చేతుల్లో పెట్టుకుని బ్లాక్మెయిల్కు పాల్పడతారు. ఓ కామ పిశాచి 300 మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు, మరో 5,000 మందిని టార్గెట్ చేశాడు. వాడి నేరాల చిట్టాపై ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. కలబంద మధు ఎఫ్సిఐ ఉద్యోగి, చూడ్డానికి అమాయకుల్లా కనిపిస్తాడు, కానీ నిజ స్వరూపం తెలిస్తే భయానికే భయం వేస్తుంది. టెక్నికల్ నాలెడ్జ్ని అడ్డం పెట్టుకుని వాడు చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కావు. ఆ సీన్లు పోలీసులకే మైండ్ బ్లాంక్ చేస్తాయి. అసలు ఒక వ్యక్తి 300 మంది అమ్మాయిల్ని ఎలా ట్రాప్ చేశాడు, ఎలా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయగలిగాడు? ఈ ఏడాది అక్టోబర్ 21న ఓ యువతి హైదరాబాద్ గాంధీనగర్ పోలీసులను ఆశ్రయించింది. తాను మోసపోయానంటూ మధు అనే వ్యక్తిపై ఫిర్యాదు చేసింది. ఎప్పటిలాగే పోలీసులు రంగంలోకి దిగారు, దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ ఎంక్వైరీలో వారికి దిమ్మ తిరిగే వాస్తవాలు తెలిసాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే ఇది అతిపెద్ద సైకో క్రైమ్ గా చరిత్రకెక్కింది. ఇప్పుడు మాకు షీ టీమ్ లో ఒక మహిళ కంప్లైంట్ ఇచ్చారు దట్ ఈ ఒక పర్సన్ వేధింపులు చేస్తున్నారు. సో దాన్ని బట్టి మన వాళ్ళు సెల్ ఫోన్ నంబర్స్ ద్వారా అతనికి ట్రేస్ చేశారు. ఫిర్యాదు చేసిన 2 రోజుల తర్వాత అక్టోబర్ 23న కలబంద మధు ఇంటిపై దాడి చేశారు పోలీసులు. సెల్ ఫోన్లు, 100కు పైగా సిమ్ కార్డులు, 11 పుస్తకాలు, ఓ ల్యాప్టాప్, హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపారు. మధును అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అతన్ని 5 రోజుల పాటు ప్రశ్నించేందుకు నాంపల్లి కోర్టు సైబర్ క్రైమ్ పోలీసులకు అనుమతినిచ్చింది. మూడేళ్ల మధు పైకి కనిపిస్తున్నట్లు అమాయకుడే కాదు, నల్గొండ జిల్లాకు చెందిన కేటుగాడు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగి, ఆ జాబ్ సరిగా చేయకపోవడంతో సస్పెండ్ అయ్యాడు. ఆ తర్వాత అమ్మాయిలను వశపరుచుకునేందుకు ప్లాన్ వేశాడు. ఒకరు కాదు, 100 మంది కాదు, ఏకంగా 5,000 మందిని టార్గెట్ చేశాడు. ఆ క్రమంలో 300 మందిని లైంగికంగా మోసం చేశాడు కూడా. కోచింగ్ పేరుతో యువతలకు వల వేసేవాడు, ఉద్యోగాలు ఇప్పిస్తారంటూ మాయమాటలు చెప్పేవాడు, వంటరి ప్రదేశాలకు తీసుకెళ్లి కోరిక తీర్చుకునేవాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు 300 మందిని మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. చదువు సంస్కారం నేర్పుతుంది, మధు మాత్రం అందుకు రివర్స్. తన చదువును, తెలివితేటల్ని అమ్మాయిల కోసం వాడుకున్నాడు. లోతైన స్కెచ్ వేశాడు, పక్కా ప్లాన్ని అమలు చేశాడు. అన్నీ అతను అనుకున్నట్లు జరిగాయి. పరిచయాలు, సంబంధాలు గుట్టు చప్పుడు కాకుండా సాగిపోయాయి. ఇంతకీ మధు 5,000 మందిని ట్రాప్ చేయడానికి వేసిన స్కెచ్ ఏంటి? ఎఫ్సిఐలో ఉద్యోగం నుంచి సస్పెండ్ అయిన మధుకు సగం జీతం వస్తుండంతో ఇంట్లో ఖాళీగా ఉంటూ తన కీచగా బుద్ధికి పదును పెట్టాడు. అమ్మాయిలను ఈజీగా వల్లో వేసుకునే మార్గాలు అన్వేషించాడు. ఓ రూట్ ఫిక్స్ అయి ఆదిస్గా భారీ ప్లాన్ వేశాడు. ఉద్యోగాలు ఇప్పిస్తారంటూ నాగోలలో కెరీర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ పెట్టాడు. యూనివర్సిటీలో చదివిన అనుభవం అంటంతో వివిధ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అమ్మాయిల వివరాలని ఇంటర్నెట్లో ఆయా విద్యాసంస్థల వెబ్సైట్ల నుంచి తెలుసుకున్నాడు. కొత్తపేటలోని ఓ ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళి అక్కడి శివ అనే ఆపరేటర్ సాయంతో కొత్తగా ఇంటర్లో చేరిన వారి ప్రొఫైల్స్ డౌన్లోడ్ చేయించుకున్నాడు. అమ్మాయిల పేర్లు, అడ్రస్లు, పుట్టినరోజులు తెలుసుకున్నాడు. ఎవరి బర్త్డే నాడు వారికి విడివిడిగా పోస్ట్ కార్డులు పంపేవాడు, వాటిపై పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేవాడు. పనిలో పనిగా తన కన్సల్టెన్సీ వివరాలని కూడా పోస్ట్ కార్డులో రాసి కోచింగ్, ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. పంజాగుట్ట చౌరస్తాలో
నకిలీ డాక్యుమెంట్లతో 16 సిమ్ కార్డులు తీసుకున్న మధు వాటితో యువతలకు ఫోన్లు చేసేవాడు. రకరకాల పేర్లతో కాల్స్ చేసి కోచింగ్ ఉద్యోగాలు ఎరవేసేవాడు. కాలేజీ అమ్మాయిలు ఉద్యోగాలపై ఆశతో పోస్ట్ కార్డుల్లో ఉన్న కన్సల్టెన్సీకి వెళ్లడం మొదలెట్టాడు. అక్కడ మధు తన తెలివితేటలను ఉపయోగించాడు. కోచింగ్ పేరుతో యువతలకు దగ్గరయ్యాడు. మంచి ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పేవాడు. వారి పర్సనల్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకునేవాడు. ఫోన్ నంబర్లు, ఫేస్బుక్ ఐడీలు, అడ్రస్లు సంపాదించాడు. వాటన్నిటినీ ఓ పద్ధతి ప్రకారం తన ఫైళ్లలో రాసుకునేవాడు. ఆ డేటాను ల్యాప్టాప్లో ఎంటర్ చేసేవాడు. రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ పని సాగేది. ఇలా 5000 మంది యువతల ఫుల్ డీటెయిల్స్ తన దగ్గర ఉంచుకున్నాడు మధు. తన కీచక పనుల కోసం మధు నాగోలు సమీపంలోని బండ్లగూడ సాయినగర్ కాలనీలో 2 ఇళ్లు అద్దెకు తీసుకున్నాడు. మధు మాటలు నమ్మే అమ్మాయిలు అతను చెప్పిన ఇంటికి ఒంటరిగా వెళ్లేవారు. అక్కడ వారితో కోరిక తీర్చుకునే కేటుగాడు ఆ దృశ్యాల్ని రహస్యంగా వీడియో తీసేవాడు. పని అయిపోయిన తర్వాత వారికి గర్భనిరోధక మాత్రల డబ్బాలు ఇచ్చేవాడు. అతని చేతిలో మోసపోయిన వాళ్ళు ఎదురు తిరిగితే తన నిజ స్వరూపం బయటపెట్టేవాడు. జరిగిన విషయం ఎవరికైనా చెబితే పరువు తీస్తానని బ్లాక్మెయిల్ చేసేవాడు. తాను తీసిన వీడియోల్ని ఇంటర్నెట్ లో పెడతానని బెదిరించేవాడు. ఇలా ఇప్పటివరకు 300 మంది అమ్మాయిలు మధు చేతిలో మోసపోయారు. మధు తన క్రైమ్ రికార్డును మెయింటైన్ చేసే విధానం చూసి పోలీసులకే దిమ్మ తిరిగింది. అమ్మాయిలను వేధించేందుకు మధు ఏకంగా 11 ఫైళ్లు ఏర్పాటు చేసుకున్నాడు. వల్లో పడిన అమ్మాయిల పేరు పక్కన ఓవర్ అని రాసుకునేవాడు. తనకు లొంగని వారి పేరు పక్కన వేస్ట్ అని రాసుకున్నాడు. తనకు ఎదురు తిరుగుతారని భావించే అమ్మాయిల పేర్ల పక్కన డేంజర్ అని రాసుకున్నాడు. ఇలా 300 మంది అమ్మాయిల పేర్ల పక్కన ఓవర్ అని రాసి ఉండటంతో అతని క్రైమ్ హిస్టరీ మిస్టరీ వీడింది. నేరాలు చేయడం కొందరికి సరదా. మధు కూడా అలాంటివాడే. నేరం చేసినవాడు దొరికిపోయినప్పుడు అతని కళ్ళల్లో కొంత పశ్చాత్తాపం కనిపిస్తుంది. మధులు అది చూద్దామన్నా కనిపించదు. ఆ కామ పిశాచిని పూర్తి సాక్ష్యాధారాలతో కోర్టు బోనెక్కించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదులు చేస్తే అతనికి కఠిన శిక్ష వేసేందుకు వీలవుతుంది. మధు లాంటి వాళ్లకు ఏ శిక్ష వేసినా తక్కువే. నిర్భయ చట్టం కూడా సరిపోదన్నది మహిళా సంఘాల వాదన. అతడు చేసిన దారుణాలు అలాంటివి. మరి మధును అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు 5 రోజుల కస్టడీలో లోతుగా ప్రశ్నిద్దామనుకున్నారు. తీరా ఇంట్రాగేషన్ మొదలు పెట్టగానే ఆ కేటుగాడు రివర్స్ అయ్యాడు. ఇన్ని నేరాలు చేసి కూడా అతనిలో ఎలాంటి పశ్చాత్తాపము మార్పు లేదు. పైగా తాను వేధించినట్లు ఎలా నిరూపిస్తారని పోలీసుల్నే ఎదురు ప్రశ్నిస్తూ మరింత క్రూరంగా ఆలోచిస్తున్నాడు. బాధిత అమ్మాయిలెవరూ ముందుకొచ్చి తనకు వ్యతిరేకంగా చెప్పలేరనే ధీమాలో ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా బయటకు వస్తే వారి పరువే పోతుందని, వారి జీవితంపైనే మచ్చపడుతుందని, అందుకే ఎవరూ ముందుకు రారని భావిస్తున్నాడు. అతడిలో అనువనూన కీచక ప్రవృత్తి గూడు కట్టుకుందనడానికి అదే నిదర్శనం. మధును ప్రశ్నించిన సైబర్ క్రైమ్ పోలీసులకు అతని నుంచి వచ్చిన సమాధానాలు ఆశ్చర్యపరిచాయి. ఓవైపు ఉద్యోగాలు ఇప్పిస్తారంటూ కన్సల్టెన్సీ ముసుగులో యువతల్ని వంచినట్లు చెబుతున్నాడు. అదే సమయంలో తాను ఎవరిని మోసం చేయలేదంటున్నాడు. ఎవరిపైనా బలవంతంగా అత్యాచారం చేయలేదని చెబుతున్నాడు. తాను తప్పు చేసినట్లు ఎలా అవుతుందని వంకరగా మాట్లాడుతున్నాడు. అతి తెలివి ప్రదర్శించిన అతనికి కఠిన శిక్ష వేయించడమే లక్ష్యంగా పోలీసులు దర్యాప్తు సాగించారు. అతనిపై గతంలో ఉన్న కేసులను విశ్లేషించారు. మధు రాసుకున్న 11 రిజిస్ట్రార్లలో కొంతమంది యువతలకు ఫోన్లు చేశారు. చాలా ఫోన్లు పనిచేయట్లేదని తెలిసింది. కొన్ని ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకున్నా అటునుంచి సరైన స్పందన లేదు. ఇలా బాధితులు ముందుకు రాకపోవడం ఈ కేసులో అసలు సమస్యగా మారింది. కీచక సైకో మధు 300 మహిళలను వేధించి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి
మధుని మేము గుర్తించడం జరిగింది ఇక్కడ గతంలో మన మిరాగూడ మండలంలో ఏదో మన ఎఫ్సిఎల్ లో పని చేసినప్పుడు ఇతను కొంతమంది మహిళలను వేధించినని చెప్పేసి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి అలాగే ఒక అమ్మాయిని ఏడిపించిన విషయంలో మా చిన్నతనంలో ఇతన్ని పెద్దల సమక్షంలో రాజి కుదర్చారు స్టేషన్ వరకు వెళ్ళింది కేసు కానీ పెద్దల సమక్షంలో రాజీపడడం ద్వారా ఆ కేసుని కొట్టేయడం జరిగింది తర్వాత ఇతను మాకు కనిపించకుండా పోయాడు ఇతను మళ్ళీ హైదరాబాద్లో గ్రూప్ టూ లో జాబ్ కొట్టి ఇదో సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నాడని చెప్పేసి తెలిసింది అక్కడ కూడా మహిళల్ని వేధించి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొని మళ్ళీ హెచ్ఆర్ కన్సల్టెన్సీ ఏదో పెట్టి తద్వారా మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మాయమాటలు చెప్పి 300 మంది మహిళలను వేధించిండి అని చెప్పేసి ఇలాంటి వాడిని ఖచ్చితంగా ప్రభుత్వాలు వెంటనే పీడీ యాక్ట్ పెట్టి ఇతను మళ్ళీ బయటికి రాకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాము అలాగే కొసమేర్పేండి అంటే మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నేను చేస్తాను చెప్పడం చాలా తీవ్రమైన ఆందోళన గురవుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళని శిక్షిస్తే మహిళలందరూ కూడా సంతోషిస్తారని తెలియజేస్తుంది మధుపై 2013లో సైఫాబాద్లో తొలి కేసు నమోదు కాగా 2014లో కుషాయిగూడ హయత్ నగర్లో మరో రెండు కేసులు నమోదయ్యాయి తన పట్ల మధు అసభ్యంగా ప్రవర్తించాడంటూ గత ఏడాది ఏప్రిల్లో కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఓ మహిళ తన సోదరుడితో కలిసి మధును అరెస్ట్ చేయించింది ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు వచ్చిన మహిళ కాళ్లు పట్టుకుని వేడుకున్నాడు మధు తనకు బుద్ధి వచ్చిందని జీవితంలో ఇంకెప్పుడూ తప్పు చేయనని బతిమాలాడు దాంతో బాధితురాలు మధుపై దయతలిచి వదిలేసింది ఆమె గనుక కోర్టులో మధుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి ఉంటే అప్పుడే జైలు పాలయ్యేవాడు హయత్ నగర్లోని మరో కేసులో మధు బెయిల్ తీసుకుని బయట తిరుగుతున్నాడు తాజా కేసులో మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవడానికి బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి కంప్లైంట్ ఇవ్వమని పోలీసులు కోరుతున్నారు బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇస్తున్నారు ఇంకా కొంతమంది మహిళలు ఉంటే ఎవరైనా వాళ్ళతో మోసపోయారు దయచేసి మా దగ్గర వచ్చి కంప్లైంట్ పెట్టండి ఇవ్వండి మీ పేరు కానీ మీ ఐడెంటిటీ మేము ఎక్స్పోజ్ చేయము కానీ ఇలాంటి పర్సన్స్ డెఫినెట్ గా ఎక్స్పోజ్ ఉండాలి ఇలాంటి పర్సన్స్ మన సొసైటీకి చాలా ప్రాబ్లం ఉంది అదేవిధంగా రిజిస్టర్స్ కూడా మేము 13 రిజిస్టర్స్ సీజ్ చేసాము అదేవిధంగా 2 మోటార్ సైకిల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ పర్సన్ ఇప్పుడు ఆల్రెడీ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఒక కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా గాంధీనగర్ పిఎస్ లో కూడా తర్వాత భువన్పల్లిలో కూడా అతని మీద కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది లాస్ట్ ఫ్యూ డేస్ లో కాబట్టి మేము ఇతని మీద పీడీ యాక్ట్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి ప్రాసెస్ మేము చేస్తున్నాము ఇప్పుడు సైకో మధును అరెస్ట్ చేసిన తర్వాత అతడి లైఫ్ హిస్టరీ పోలీసులకి ఆశ్చర్యం కలిగించింది చిన్నప్పటి నుంచి అతను ఎలా పెరిగాడు అమ్మాయిల పట్ల ఎందుకు పశువులా మారాడు అనే ప్రశ్నలకు పోలీసులు సమాధానం కనుక్కున్నారు ఇంతకీ మధు జీవితంలో ఏం జరిగింది ఏ సంఘటనలు అతన్ని సైకోలా మార్చాయి సహజంగా బాగా చదువుకునే వాళ్ళు ఉన్నతమైన వ్యక్తులుగా ఎదుగుతారు మధు మాత్రం రివర్స్ తన చదువును తెలివితేటల్ని అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడానికి ఉపయోగించాడు
నల్గొండ జిల్లా పెద్దబోర గ్రామానికి చెందిన మధు తల్లిదండ్రులు 1976లో మిరియాలగూడలో స్థిరపడ్డారు. వాచ్మెన్ గా పనిచేసి ఈ మధ్యే రిటైర్ అయిన మధు తండ్రికి ముగ్గురు కొడుకులు ఓ కుమార్తె. వాళ్లలో మధు పెద్దవాడు. చిన్నప్పటి నుంచే మిగతా వాళ్లతో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. స్నేహితులు బంధువులతోనూ దూరంగానే ఉండేవాడు. ఎప్పుడూ ఏవో పాడు ఆలోచనలు అతని మదిలో మెదులుతుండేవి. కాలేజీ రోజుల్లోనూ అంతే. 2006లో ఇంటర్ చదువుతున్నప్పుడు మిరియాలగూడలో ఓ అమ్మాయి వెంటపడ్డాడు. ఆమె తండ్రి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. స్థానికులు మధును చితకబాదారు. అయినా ఆ కీచకుడు మారలేదు. స్థానికంగా మరో మహిళ పట్ల కూడా ఇలాగే బిహేవ్ చేశాడు. అయితే అతని తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా మధు ప్రవర్తన మరోలా ఉండేది. ఇంట్లో పెళ్లి మాట వస్తే చాలు, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేవాడు. గట్టిగా అరిచేవాడు. కొడుకు క్షేమమే ముఖ్యమనుకుని వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయేవాళ్ళు. ఇలాంటి పరిస్థితుల మధ్య మధును అతని తండ్రి హైదరాబాద్ పంపించేశాడు. హైదరాబాద్ లో గ్రూప్స్ కి ప్రిపేర్ అయిన మధు ఎఫ్సిఐలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం పొందాడు. బెంగళూరులో కొన్నాళ్ళు పనిచేశాడు. అక్కడ అంతే, అన్ని ఒకర బుద్ధులు, చేసే పనిలోనూ అవకతవకలు. అతన్ని తాడేపల్లి గూడానికి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ అలాగే చేయడంతో హైదరాబాద్ బదిలీ చేశారు. ఇక్కడ అంతే, మహిళలు అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించాడు. చివరకు ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాడు. తర్వాత ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ కోచింగ్ అండ్ కన్సల్టెన్సీ పెట్టాడు. మధు మైండ్ సెట్ చాలా డేంజరస్. పెళ్లి కాని అమ్మాయిలను అనుభవించాలన్నదే ఇతని ఆలోచన. రిజర్వ్డ్ మెంటాలిటీతో ఎప్పుడూ సైలెంట్ గా ఉంటూ ప్రమాదకరమైన నేరాలకు స్కెచ్ వేసేవాడు. సైకో మధు ఎపిసోడ్ తో క్రైమ్ హిస్టరీలో కొత్త పేజీలు పుట్టుకొచ్చాయి. తెలుగు నేలపై ఎప్పుడూ ఇలాంటి నేరగాన్ని చూడలేదంటున్నారు పోలీసులు. అతను చేసిన పాపాలు ఆ స్థాయిలో ఉన్నాయి. వాటిని దర్యాప్తు చేయడానికి ఎన్నేళ్లు పడుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇన్ని నేరాలకు పాల్పడిన వాడికి కఠిన శిక్ష అమలవ్వాలంటే బాధితులు అడుగు ముందుకు వేయాలి. ధైర్యంగా ముందుకొచ్చి అతనిపై కంప్లైంట్ చేయాలి. ఒక అత్యాచారం జరిగితేనే దారుణం అంటాం. మరి 300 మందిని వంచిన వాడిని ఏమనాలి? అతనికి ఎలాంటి శిక్ష వేయాలి? భారత శిక్షాస్మృతిలో ఇప్పటి వరకు రాసి ఉన్న శిక్షలు సరిపోతాయా? ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయి మధు క్రైమ్ హిస్టరీ తెలుసుకున్న వాళ్లకు. ఈ దుర్మార్గుడిలో ఓ సైకో, ఓ రేపిస్ట్ కలగలిపి ఉన్నారు. అందుకే మదమెక్కి కొట్టుకుంటున్న ఆంభూతుల అమ్మాయిల మీద పట్టాడు. అభం శుభం తెలియని యువతల్ని టార్గెట్ చేసి వారి జీవితాలతో ఆడుకున్నాడు. చక్కటి కెరీర్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఈ కీచకుడి వల్లో పడి తీవ్ర ఆవేదన చెందుతున్నారు. 2 ఏళ్లలోనే 300 మందిని వంచాడంటే ఇతన్ని అరెస్ట్ చేయకపోయి ఉంటే ఇంకెంతమంది వీడి కామకేలికి బలైపోయేవారు. అసలు ఇలా ఫైళ్లను మెయింటైన్ చేసి మరీ నేరాలు చేసే వాళ్లను సినిమాల్లో తప్ప రియల్ లైఫ్లో ఎక్కడైనా చూసామా? అతడు అద్దెకు తీసుకున్న ఇళ్లలో పెద్ద ఎత్తున గర్భనిరోధక మాత్రల పెట్టెల్ని పోలీసులు కనుగొన్నారు. అంటే ఆడవాళ్ల పట్ల మధు వైఖరి ఎంత చీప్గా ఉందో తెలుస్తూనే ఉంది. సినిమాల్లో కూడా ఇంత దారుణ క్రైమ్ ఎప్పుడు చూసి ఉండం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మధు మెంటాలిటీ ఎంత డేంజరో. పోలీసుల కస్టడీ తర్వాత నవంబర్ 1 నుంచి మధు చెంచల్గూడ జైల్లో చిప్పకూడు తింటున్నాడు. అతనికి బెయిల్ రాకుండా పీడీ యాక్ట్ పెట్టే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. మధు వ్యవహారంతో విద్యా విధానంలో మార్పులు చేయక తప్పలేదు. వెబ్సైట్లలో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడం ద్వారా మధు ఇంతటి దారుణాలకు ఒడిగట్టినందున ఆ విధానాన్ని మార్చాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇదివరకు ఉన్న హాల్ టికెట్ డౌన్లోడ్ పద్ధతిలో మార్పులు చేర్పులు చేస్తున్నాయి. ఇది ఓ సెక్స్ సైకో వెనుక దాగి ఉన్న క్రైమ్ ఫ్యాక్టర్. అమాయకంగా కనిపించే ఇలాంటి వాళ్ళ ట్రాప్లో పడకండి. కెరీర్ కౌన్సిలింగ్ అంటూ ఉద్యోగాల ఆశ చూపి అక్రమాలకు పాల్పడతారు. మాయ మాటలతో మోసం చేస్తారు. ఏ నిర్ణయం తీసుకున్నా
పెద్దలతో చర్చించి ముందు వెనుక ఆలోచిస్తూ తీసుకుంటే భవిష్యత్ బంగారంలా ఉంటుంది. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.